అందరికీ దండాలు, అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్గా మైటర్లోకి దిగిపోదాము. అరే ఎంత మంచిగా ఉన్నారు రా బాయ్, పోరాడు చూడు ఎంత మంచిగా ఉన్నాడు, డీసెంట్గా ఈడు వీడు ఎట్లున్నాడు 420 లాగా. అరే అరే గీమెనైనా, గీమె గురించి వీళ్ళిద్దరు కొట్లాడుకుర్రు. సరే రా బాయ్, పోరి గురించి కొట్లాడుకుంటే కొట్లాడుకోరు కానీ చంపుకోవడం ఏంద్రా వారి. ఓరే చిన్నప్పటి నుంచి గీ ఫ్రెండ్తో ఉన్నావు, గీ ఫ్రెండ్తో తిన్నావు, తాగినవు, పన్నవు, అన్నీ వేసినవు. పాపం ఇంకా పూర్వం చంపడానికి చేతిలో వచ్చాయినాయిరా, నీ మోల్తాడు తెగ. గీమె కూడా ఎంత డీసెంట్గా ఉందో, అబ్బాబ్బాబ్బా ఎంత మంచిగా ఉన్నావు తల్లి. నీ వల్ల ఇద్దరు జీవితాలు నాశనం అయిపోయినాయి. పాపం ఈడు హెల్ప్ చేసినందుకు ఈడు జీవితం కూడా నాశనం అయిపోయింది. అబ్బా ఆడు మర్డర్ చేసినప్పుడు పోలీసులకు చెప్పొచ్చు కదరా, గాడు కూడా నీ ఫ్రెండే, ఈడు నీ ఫ్రెండే. ఈడు ఒక పోరి కోసము ప్రాణ స్నేహితుడిని చంపేసిండు. సరే చంపేసిండా, కాలు పెట్టేసిండు, ఒక్కొక్క ఒక్కొక్కటి పాటలు తీసిండంట. పాపం ఈ బట్టవాజగానికి స్కూల్లో కాదు కాలేజ్లో కాదు జాయిన్ చేయాల్సింది, మటన్ షాప్లో లేకపోతే చికెన్ షాప్లో జాయిన్ చేయాలా. ఎందుకంటే గడ పని చేసిండు అనుకో, మంచిగా ముక్కలు ఎట్లా కొట్టడము అవన్నీ నేర్చుకుంటాడు. ఏం నేర్చుకుంటానికి గా యూట్యూబ్లో చూసి గా పోస్ట్ మార్టంలు వీడియోలు చూసి పాపం ఫోరోని గట్లకి కోసినావు కదా దరిద్రుడా. ఈ అప్సరస గురించే ఈ గొడవలన్నీ. ఏమే తల్లే ఇప్పుడు చూడు, నీ జీవితం పాయే, ఆడి జీవితం సంకన అయిపోయే, మీ ఇద్దరికి అరరరే ఒక నువ్వు లైలా అడో మజును. ఈ లైలా మజ్ను కోసము అనవసరం గీ బట్టేవాజుగాడు, ఈ బట్టేవాజు నీ జీవితం కూడా సంకన అయిపోయింది. ఏం పెడతాదరా ప్రేమ, ఏం పెట్టదు, ఈరోజు ఉంటుంది రేపు పుడుక్కని చచ్చిపోతుంది. అరే అమ్మ నాన్న ప్రేమనే శాశ్వతం, అర్థమైందా? అరే డబ్బులుంటే గీ అమ్మాయి కాదు ఇంకా ఏ పోరి అయినా వస్తుంది లైఫ్లో. అయ్యి గీ పోరి గీ పోరి గురించి ఆరాబే మీరు కొట్లాడింది, గీ పోరి గురించి ఆరా చంపుకున్నారు. ఐశ్వర్యరాయికి తక్కువ, కల్పన రాయి కూడా తక్కువనే ఇది. మన దోస్తులందరూ గీవే చెప్తున్నాను రా బాయ్, చూడండి ఫ్రెండ్స్, చేసే లవ్ చేయండి, అమ్మాయిని చంపకండి, లవ్ చేయండి ఆ పోరి కోసం నీ చుట్టుపక్కల ఉన్న చంపకు. అర్థమైందా? చేసే లవ్ చేయి, అంతేగాని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది. అర్థమైందా? నువ్వు మంచిగా జాబ్ సంపాదించినావు అనుకో, అరే ఈ పోరి ఎందుకు రా, నీ మస్తు పోరులు వస్తారు. ఏ ఆయన ఈ కాలంలో ఏమో పోరులకు జీవితం అంట జిందగీ అంటేనే అసలు లెక్క లేకుండా పోయింది. గాని చంపుడు గీని చంపుడు ఏం చంపుకుంటారా, బతకాలా 10 మందిని బతికించాలా, ఎందుకురా ఇవన్నీ? మంచిగా చదువుకోవాలా, మంచి ఉద్యోగం చేసుకోవాలా, అమ్మా నాయనకి మంచి పేరు తీసుకురావాలా, గంతే ఇంకేముంది? అరే ఇటువంటి ప్రేమలు మస్తు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. నేను చెప్పినా కదరా పర్మనెంట్గా ఉండే ప్రేమ అమ్మా నాన్న ప్రేమ. అరే దోస్తులు అంటే మనకు ప్రాణం ఇస్తారా బిగ్గ, దోస్తుల ప్రాణమే తీసిండి ఈ దుర్మార్గుడు. ఎప్పుడైనా సరే అర్ధరాత్రి డోర్ కొట్టినా కానీ ఓ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆ దగ్గర పోతావు. అర్ధరాత్రి డోర్ కొట్టినావు అనుకో, అరే ఏమైంది రా అంటాడు. అరే నాకు ఈ హెల్ప్ ఉంది రా అంటే, అరే సరే సరే అనేసి ఎట్లయినా నీకు హెల్ప్ చేస్తాడు ఆడు. కదే పోరికి డోర్ కొడతావరా నువ్వు, దా అయ్య వచ్చి నీ గుద్ద మీద అంటాడు. అందుకే ఫ్రెండ్షిప్లకు విలువ ఇవ్వండి, అమ్మ నాన్నకు విలువ ఇవ్వండి. పోరికి విలువ ఇచ్చినావు అనుకో చదువుకునేటప్పుడు సంకనాయికి పోతావు. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే గూ నాకే పోతావు. కాబట్టి చదువుకోండి, మంచిగా మంచిగా ఉండండి. ఇక అంతే రా బాయ్, రే దీనికైతే శిక్ష పడ్డది ఇక అయిపోయి, ఇక నువ్వు జైలు నుంచి బయటికి రావరా. పాపం పోరాడు అనవసరంగా చంపేసారు, మొత్తం తల్లిదండ్రులు మొత్తం కాందాన్ని మొత్తము ఈ పోరాడు మీదనే ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పుడు చూడు ఏమైపోయింది, ఇప్పుడు ఆ తల్లిదండ్రుల గోస ఏం చెప్తామని. పాపం ఆ తల్లి వీడు ఎట్లా ఏడుస్తుంది, ఆయన వీడు గుండెల మీద మోసిండు కొడుకుని నాకు ఇంత ముద్ద పెడతాడు అనేసి. అందుకని అందరికి చెప్తున్నాను, మంచిగా చదువుకోండి, శత్రుతలు పెంచుకోకండి, ఎవరైనా మిమ్మల్ని ఏమని అన్నా కానీ వదిలేసేయండి, అంతే. ఆయన సావారు వస్తాడు అనేసి ఎవరి దగ్గరకు పోకండి, ఎవరితో గొడవ పడకండి, ఏం చేయకండి. ఎవడేమని అంటే సరేరా పోవద్దు ఇంకే అనేసి మీ జీవితాలు మీరు కంటిన్యూ చేసుకోండి, సంతోషంగా ఉంటుంది. ఎవరి జోలికి పోకండి, అంతే. తల్లిదండ్రులను బాగా చూసుకోండి ఫ్రెండ్స్, మీ కూడా దండాలు, మళ్ళా కలుద్దాం.